ఖైరతాబాద్లో వినాయక చవితి వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈసారి ఖైరతాబాద్ బడా గణేష్ 70 అడుగుల్లో భక్తులకు దర్శనమివ్వబోతున్నారు. ఖైరతాబాద్ ఉత్సవాలను ప్రారంభించి 70 ఏళ్లు పూర్తి కావస్తుండటంతో ఈసారి ఈ విధంగా ప్లాన్ చేశారు. ఖైరతాబాద్ గణేష్ తొలి పూజను రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి దంపతులు ప్రారంభించనున్నారు. ఉత్సవ కమిటీ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక ఈ ఏడాది వినాయకుడు సప్తముఖ మహాగణపతిగా పూజలు అందుకునేందుకు సిద్ధమయ్యాడు. ఖైరతాబాద్ వినాయకుడిని చూసేందుకు భక్తులు ఇప్పటికే భారీ సంఖ్యలో తరలి వస్తూ ఉన్నారు. తరలి వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా అధికారులు తెలుపుతున్నారు. దానికి తగ్గ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఖైరతాబాద్ గణేష్ దగ్గర ఈ ఏడాది సందడి ఎలా ఉండబోతోంది? అధికారులు దానికి ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? గ్రౌండ్ రిపోర్ట్ మా ప్రతినిధి రామ్ప్రసాద్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలకైతే అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. మనం చూడవచ్చు, మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర అయితే ఉన్నాము. మనం చూస్తున్నాము, ఎందుకంటే ప్రతి ఏటా అంగరంగ వైభవంగా అయితే ఇక్కడ ఖైరతాబాద్ గణేష్ దగ్గర ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని అయితే ఈసారి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ 70 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి భారీ మహాగణనాథుని అయితే ఇక్కడ నిర్మించడం జరిగింది. మనం చూడవచ్చు, గణపతిని కనుక బడా గణేష్ని మనం గమనించినట్లయితే ఇక్కడ సప్తముఖ మహాశక్తి గణపతిగా అయితే ఈసారి భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నట్లు ఇటు ఉత్సవ కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు కానీ, అదేవిధంగా ఏదైతే ఖైరతాబాద్ బడా గణేష్కు సంబంధించి ఇటు సింగారి శంకరయ్య కుటుంబ సభ్యులు కూడా చెప్తా ఉన్నారు. మనం చూస్తే పూర్తి స్థాయిలో ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. దీనికి సంబంధించి ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఏర్పాట్లు కల్పించడంలో వివిధ శాఖల అధికారులు కూడా గత కొద్ది రోజులుగా ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు ఇబ్బంది లేకుండా ఇటు బారికేడింగ్ సిస్టంతో పాటు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా త్రాగునీరుతో పాటు ప్రసాద వితరణ కార్యక్రమాలకు సంబంధించి క్యూ లైన్లకు సంబంధించినటువంటి బారికేడింగ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ట్రాఫిక్కి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు ఇటు పోలీసు కానీ అదేవిధంగా సివిల్ పోలీసులతో పాటు ట్రాఫిక్ పోలీసులు అందరూ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడంతో పాటు వివిధ శాఖలకు సంబంధించి ఇటు పారిశుద్ధ్యానికి సంబంధించి ఇటు జిహెచ్ఎంసీ కానీ అదేవిధంగా వాటర్ సప్లైకి ఇటు హెచ్ఎంఎస్డబ్ల్యూ సంబంధించినటువంటి కూడా అధికారులందరూ కూడా ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం గమనిస్తే ఇప్పటికే ఇక్కడ కోలాహలం మొదలైందని చెప్పవచ్చు. ఎందుకంటే రేపు ఉదయం ఏదైతే భాద్రపద శుద్ధ చవితితో అయితే ఇక్కడ పూజలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ యొక్క విగ్రహ ఏర్పాటుకు సంబంధించినటువంటి తుది ఘట్టం అన్నీ కూడా మనం చూసాం. మనం కనుక గమనిస్తే నిన్న ఏదైతే గణపతికి ఇక్కడ మనకున్నటువంటి సప్త ముఖ మహాశక్తి గణపతికి సంబంధించి అయితే ఇక్కడ కళ్ళను కూడా నిన్ననే దిద్దడం జరిగింది. అంతేకాకుండా దీనికి సంబంధించి మనం కనుక తొలుత చూడవచ్చు, శ్రీనివాస కళ్యాణానికి సంబంధించినటువంటి విగ్రహాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా దాని పక్కనే కనుక గమనించినట్లయితే మనం ఇక్కడ చాలా రకాలైనటువంటి విగ్రహాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మనం చూస్తే ఇటీవల దేశవ్యాప్తంగా కూడా అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి ఒక అయోధ్య రామ మందిర నిర్మాణ అనంతరం అయితే అక్కడికి వెళ్ళలేనటువంటి భక్తులకు సంబంధించి అయితే ఈసారి ఇక్కడ అయోధ్య రామునికి సంబంధించినటువంటి బాలరాముడి విగ్రహాన్ని కూడా ఇక్కడ నిర్వాహకులు ఏర్పాటు చేయడంతో పాటు పక్కనే మనం గమనించినట్లయితే ఇక్కడ రాహుకేతువులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మనం ఆ పక్కన చివరిలో కనుక గమనించినట్లయితే పార్వతీ పరమేశ్వరునికి సంబంధించి అయితే ఇటు శివ కళ్యాణానికి సంబంధించినటువంటి విగ్రహాలను కూడా ఈసారి ఖైరతాబాద్ గణేష్ దగ్గర అయితే ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ మొత్తం ఏర్పాట్లు అన్నింటినీ కూడా ఇటు సింగారి శంకరయ్య కుటుంబ సభ్యులతో పాటు ఏదైతే ఈ యొక్క ఖైరతాబాద్ మహా గణేష్ సంబంధించినటువంటి అడ్హాక్ కమిటీ సభ్యులు అదేవిధంగా ఖైరతాబాద్ ప్రాంత వాసులందరూ కూడా ఈ యొక్క వేడుకను వైభవంగా నిర్వహించేందుకైతే అన్ని రకాల ఏర్పాట్లను ఇక్కడ పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మనం గమనించవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ అనగానే గుర్తొచ్చేది ఖైరతాబాద్ బడా గణేష్. ఇక్కడ ఏర్పాట్లు పూర్తి స్థాయిలో జరిగాయంటే రాష్ట్రం మొత్తం కూడా అన్ని రకాల ఏర్పాట్లలో ఇటు ప్రభుత్వం సంబంధించినటువంటి వివిధ శాఖలన్నీ కూడా ఏర్పాట్లు సిద్ధం చేశాయని మనం గమనించవచ్చు. ఇక్కడ రేపు జరగనున్నటువంటి ఈ యొక్క వినాయక చవితి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మనం చూడవచ్చు. ఈ యొక్క వినాయక చవితి కార్యక్రమాలు రేపు ఉదయం 6 గంటల నుంచే ఇక్కడ హోమంతో ప్రారంభం కానున్నట్లయితే ఇక్కడ నిర్వాహకులు చెప్తున్న నేపథ్యంలో రేపు ఉదయం 11 గంటలకు ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులైతే ఇక్కడ పూజల్లో పాల్గొని ఈ యొక్క పూజలలో కూడా ఇటు గణనాథుని యొక్క మొక్కులు చెల్లించుకోవడంతో పాటు ఈ యొక్క ప్రత్యేక పూజల్లో కూడా పాల్గొంటారు. అంతేకాకుండా ఇటు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కూడా పాల్గొనే అవకాశంతో పాటు చాలామంది మంత్రులు కానీ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కతో పాటు చాలామంది కూడా ఇక్కడ వచ్చి పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే హైదరాబాద్ సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు మనకు సమాచారం ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఎక్కడ కూడా వచ్చినటువంటి భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అయితే ఇటు
ఈ ఉత్సవ కమిటీ గణేష్ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ కూడా అన్ని రకాల ఏర్పాట్లను చేయడం జరిగింది. ఇదే ప్రభుత్వం నుంచి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, వివిధ శాఖలు ఇక్కడ ఎలా వాళ్ళ యొక్క సమన్వయం ఉంది? ఎక్సలెంట్ అండి, ప్రభుత్వం నుంచి కంప్లీట్ సహకారం మనకు అందుతుంది. బ్యారికేడ్ చూడండి, 3 డేస్ నుంచి వేస్తున్నారు ఈ సరౌండింగ్స్ మొత్తంలో, ఇంకా స్టిల్ కంప్లీట్ అవ్వలేదు. అది కూడా ఒక దాదాపు ఇంకొక 2 గంటలు అది కూడా ఫినిష్ అవుతుంది. రేపు భక్తులకు వచ్చేటప్పటికి ఈ ఫెసిలిటీస్ అన్ని పర్ఫెక్ట్ అయిపోతాయి. దాంతోపాటు మనకు మెడికల్ స్టాఫ్ ని కూడా మేము రేపు ఏర్పాటు చేయబోతున్నాము రైట్ సైడ్ న. ఇన్ కేస్ ఎనీ ఎమర్జెన్సీస్ వస్తే వాళ్ళకు అంబులెన్స్ కూడా ఫెసిలిటీ ఉంటుంది. దాంతో పాటుగా మొబైల్ టాయిలెట్ వ్యాన్స్ కన్నా అవి కూడా వ్యాన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ప్రసాద వితరణ ఏ విధంగా ఉండబోతుంది? వాటర్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తామండి. ఎందుకంటే అన్నం లేకుండా ఉండగలుగుతారు కానీ వాటర్ లేకుండా ఉండలేరు. అది మాత్రం ఈసారి ఫుల్ ఫ్లెజ్ లో మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాం దానిపైన. మీరు పార్కింగ్ అంటారా, పార్కింగ్ మాత్రం ఖచ్చితంగా కొంచెం ఇబ్బంది అవుతుందండి. కొంచెం ఓపికతో వాళ్ళు వచ్చి ఫ్రీ ప్లేస్ ఉన్న ఎక్కడైతే ఉందో అక్కడ పార్కింగ్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. చాలా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు మన పోలీస్ వాళ్ళు కూడా, కాకపోతే కాస్త దూరంలో ఆపేసి వస్తే చాలా బాగుంటుంది ఆ ఫెసిలిటీస్. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా పరిస్థితి మనం గమనించినట్లయితే ఖైరతాబాద్ వద్ద రేపు జరగనున్నటువంటి వినాయక చవితి వేడుకల ప్రారంభానికి సంబంధించి అయితే అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. అంతేకాకుండా సర్వం సిద్ధమైందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే రేపు ఉదయం 6 గంటల నుంచే ఇక్కడ హోమాది కార్యక్రమాలే కానీ అదేవిధంగా వివిఐపిల తాకిడి కూడా ఉండబోతున్న నేపథ్యంలో బడా గణేష్కు రేపు ఉదయం 6 గంటల నుంచి ప్రారంభంగా ఉన్నటువంటి పూజలు ఏవైతే ఉన్నాయో, భాద్రపద మాసానికి సంబంధించి శుద్ధ చవితిలో ఈ యొక్క వేడుకలు ప్రారంభించాల్సి ఉండగా, సూర్యోదయం అయిన అనంతరం ఉదయం 6 గంటల నుంచి ఇక్కడ పూజలు అయితే ప్రారంభం కానున్నట్టు చెప్తున్నారు. వచ్చేటువంటి భక్తులందరూ కూడా ప్రధానంగా ట్రాఫిక్ సమస్య లేకుండా, ముఖ్యంగా పార్కింగ్ సంబంధించినటువంటి సమస్య లేకుండా వాహనాలు తీసుకొచ్చే వాళ్ళందరూ కూడా సుదూర ప్రాంతాల్లో కొంత వాహనాలు పార్కింగ్ చేసి అయితే ఇటు యొక్క మహాగణనాథుని దర్శనం పొందాలంటూ కూడా ఇటు శంకరయ్య కుటుంబ సభ్యులు చెప్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే బడా గణేష్ వద్ద అన్ని కూడా ఏర్పాట్లు పూర్తయినట్టు